గర్ల్ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనడానికి వస్తున్నాం. గోవాలో ఒక ట్రీ ఉంటదన్నమాట. ఆ ఫ్యామిలీ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అండి. ఓహో పైన చెన్న చూడండి సారి. అది పత్తి తిని పైన సిచ్యువేషన్ ఇకేనంటే ఆడు అలా బయట తీసుకెళ్ళాడు ఆఫీసాడు. సీడుకు వాంతులు అయిపోతాయని చెప్పా కదా. అక్కడి నుంచి వేసుకున్నాడు ఎవడి మీద పడిందో తెలియదు కింద. బాగున్నాయి కదా. సరే గైస్ హలో గైస్ ఇప్పుడు మనం అయితే ఎగ్జిబిషన్కి వచ్చాము. అండ్ ఎగ్జిబిషన్ అండ్ ఇంకా ఎక్స్పో కూడా ఏదో ఉందంట. ఆయన మీద ఎగ్జిబిషన్ ఏదో సో లోపల ప్రతిదీ చూపిస్తాను. సో చూస్తాం ప్రతి ఒక్కరు స్కిప్ చేయకండి ఓకేనా. సరే దీన్ని తీసుకుని రే స్టార్టింగ్ ఏనండి పెద్దది ఉందే. సో గైస్ ఇందులో మా చెర్రీ గడి చూడండి ఎలా తిరుగుతున్నాడా. ఆ పట్టుకొని దిగడానికా దాంతోపాటు చేపట్టుకుని దిగుతా. దిగు దిగుతానండి ఇల్లు వాళ్ళు పట్టుకొని దిగడమే. కింగా అది పైన డబ్ల్యూడీఎఫ్ అని పెట్టి కింద కింగ్ అని రాద్దాం ఏమంటాం. సో ఆఫ్టర్ దట్ యానిమల్ ఎగ్జిబిషన్స్ అయిపోయిన తర్వాత సో మనకి ఏంటంటే మొత్తం ఇక్కడ అంతా లేడీస్కి ఆటలకి మొత్తం ఇంకంతా షాపింగ్ మాట వాళ్ళకే మ్యాక్స్ వాళ్ళకే ఉన్నాయి బాయ్స్ ఎవరికి లేవు. సో ఆఫ్టర్ దట్ వెనకాల సిటీ. సో అది నెక్స్ట్ దీని తర్వాత. సో వెయిట్ చేయండి స్కిప్ చేయకండి. గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనడానికి వస్తున్నాం. గర్ల్ ఫ్రెండ్ గా అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎవడరా గర్ల్ ఫ్రెండ్ ఒకళ్ళకి ఇద్దరికి అయితే వాళ్ళ మీరు షాప్ అంతా కొనాలి మరి ఏం చెప్పరా. రే ఇందాక సిఎంఆర్ సెంటర్కి వెళ్ళావు ఆల్రెడీ అమ్మాయి సెట్ అయిపోయి ఉంటుంది అమ్మాయి కొనడానికి కూడా వచ్చావు కదా అంతేనా నిజం చెప్పు. ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. సో కింద ఆల్రెడీ ఎక్కుతున్నారు చూసారా. ఇది కాకుండా పైన చెన్న చూడండి సారి వాళ్ళు పత్తి తిని పైన సిచ్యువేషన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడైతే దుబాయ్ వచ్చాం వాళ్ళు బుజ్ ఖలీఫా అదే బుజ్ ఖలీఫా అని అంటారు. సెలవు గైస్ మరి ఏమైనా నచ్చితే ఎక్కాలనిపిస్తే ఎక్కుతాను ఎక్కింది కూడా వీడియో పెడతాం వాటి అమ్మ రే 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 మధ్యలో అయిపోయాడు రా. ఎలా ఉంది తెలుసా కాటా కాటా వేడి చూస్తాను ఇటే వేడి ఎక్కువైంది అటు వేడి ఎక్కువైంది వాళ్ళ బైక్లో వేసిపోతున్నారు. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. చాలా హైట్ ఉంది కదా అది. అలవాట్లేనాడు కూడా ఎంత బాగా చేయడు. వచ్చి కదా నీకు ఆల్రెడీ రింగులు రింగులు చేస్తావు కదా రింగులు ఇప్పుడు లాస్ట్ ఇంకో రెండు నుండి నెక్స్ట్ నువ్వు నీ తెలిసిపోద్ది ఇప్పుడు ఎవరి చేయడం కాల్చో ఎవరి చేయడం కాల్చో అన్ని తెలిసిపోద్ది ఇప్పుడు.
నేను అల్టాదల్ పగరాదు లిక్విడ్ కొంచెం ఏంటి పర్లేదు కొంచెం దాంట్లో లేదు అయిపోయింది దాంట్లో ఇంకా రెడీ అవ్వను ముఖం చదువుతా రెడీ ఓయ్ అమ్మ ఓయ్ నాయన ఏంది ఇది అరే నవలకు స్టార్టింగ్ నవలకు కసేపు అలా ఉంచిన వద్దాం అప్పుడే ఎక్కువ వస్తుంది అలా ఇంకోటి కొత్తది ఫస్ట్ నవలకు అప్పుడే చూడు గట్టిగా ఎక్కువ ఉంది ఎక్కువ రావట్లేదా కొత్తరా ఏంట్రా చాలా చిన్నది రెండు నిమిషాలా వీడికి జైంట్ వీల్ అంటే చాలా భయము సో చిన్నప్పుడు ఏం చేశాడంటే మేము జైంట్ వీల్కి ఒకసారి బాస్కెట్బాల్ మొత్తం ప్లేయర్స్ అందరికి వెళ్ళి ఒకసారి జైంట్ వీల్ ఎక్కాం వీడికి ఏంటంటే ఆడ అలా బయట తీసుకెళ్ళాడు ఆపిసాడు వీడికి వాంతులు అయిపోతాయని చెప్పావు కదా అక్కడి నుంచి వేసుకున్నాడు ఎవడ మీద పడిందో తెలియదు కింద తిరుగుతూనే ఉంది ఆ తిరుగుడు వల్ల ఎవడ మీద పడిందో తెలియదు సో అది సో ఇప్పుడు ఎవరో ఎక్కుదా నీతో పాటు అరే పర్లేదురా మళ్ళీ కుర్రాళ్ళందరికీ ఎంత వర్షం పడుతుంది అనుకుంటా సెలవు ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా ఉంటే ఎగ్దాము ఏమైనా ఉంటే కొత్త ఏమైనా ఉంటే టేస్ట్ చేద్దాం సెలవు సో గైస్ మనం అయితే ఇప్పుడు దుబాయ్లోకి ఎంటర్ అవుతున్నాం దుబాయ్కి కమాన్ కమాన్ పద మెల్లేద్దాం మెల్లేద్దాం లే పద తర్వాత పిక్స్ తర్వాత తీసుకుందాం బటర్ఫ్లైయా రాత్రి వీడియో చూస్తేనే ఇన్స్టాగ్రామ్లో ఎడిటింగ్ దానికి పైన ఎలా వచ్చి స్టాక్ సింబల్ వస్తాయి స్టాక్ సింబలా సర్లే పద లోపల పద ఇలా పక్క నుంచి పద రావు ఏముంది వావ్ 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 గైస్ లాబీ బీచ్ వెల్కమ్ టు దుబాయ్ యాయ్ అమ్మా మరి ఇదేంటి లండన్ అనుకుంటారు ఇది లండన్ బ్రిడ్జ్ అనేది దుబాయ్ నుంచి లండన్కి ఎలా వచ్చా ఓహో సారీ మాది పింగ్ లేదు 999 టెలిపోర్ట్ అవుతుంది ఓ ప్లేస్ నుంచి ఓ ప్లేస్కి ఇదేంటిది కాజీపాకంలో వెళ్తారు కదా డంబుల్డోర్ స్కూలా ఓకే ఇదేంటి అప్పుడు మధ్యలో గోవాలో ఒక ట్రీ ఉంటుంది అన్నమాట కనిపించదు ఇక్కడ కనిపిస్తుంది అందుకే ఓహో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఫేమస్ కదా ఓకే అందుకే ఓకే వీళ్ళు లండన్ పిచ్చారా కాదా అని చెప్పి ఇది అడగమని గూగుల్లో కొడతాడు లొనానా బ్రుడనే ఏదో కొట్టాడు రాడు అరే చూపించరా చూపించరా అంటే చూడలేదు ఏం కొట్టారా చెప్పరా అది సచ్చిలో ఏమనుకుంటా చూపించరా సచ్చి అరే పర్లేదు చూపించా ఏమనుకుంటా సచ్చిలో అట్లా కరెక్ట్గా కొట్టండి చూపి 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 డబ్బు చూపించింది గూగుల్ డబ్బు చూపించింది ఆ చూపి చూపించు వస్తే అక్కడ నేను చూపిస్తాను కదా సాగన మీకు వీడిదిగా ఎంత కొట్టింది ఇదిగా లుండోన్ బ్రాడ్జ్ అంటే ఇది చలో మరి ఇప్పుడు మనం లండన్ బ్రిడ్జ్ మీద ఎక్కబోతున్నాం గైస్ మనం అయితే ఇప్పుడు లండన్ టవర్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం చలో మరి ముందర లండన్ బ్రిడ్జ్ కదా చూసా కదా లేదా లొండోన్ బ్రిడ్జ్ కాదు కదా లండన్ బ్రిడ్జ్ క్రాక్ వస్తుంది కమాన్ ఏ ఎల్లిరే ఎల్లిగా సిమెంట్ తాప ఏంటంటే తాపి పెట్టుకొచ్చాం అనుకో అలా పూర్తి చేద్దాం గుర్తదేమా అరే ఓ మై గాడ్ ఇక్కడ బొక్క పడింది పక్క రెండు బస్తాలు సిమెంట్ కావాలి మనకు ఇప్పుడు మైక్ సెలవు గైస్ మనం ఇప్పుడు నెక్స్ట్ ట్విన్ టవర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ పింగ్ తేడా వచ్చింది మళ్ళీ ట్విన్ టవర్స్కి వచ్చాము రే గోవా చెడితే తీద్దామా దాన్ని మిస్ అవ్వకూడదు అంటావు
అదే ఓకే ఓకే మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు ఓకే గైస్ లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడు నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి యు ఆల్రెడీ నో వి రన్